వెల్కమ్ టీవీ ప్రస్తుత రాజకీయాల్లో మోడీ అంటే బీజేపీ బీజేపీ అంటే మోడీ అన్న విధంగా ఉంది బీజేపీ ఇంత దూరం రావడానికి ఎంతో మంది నాయకుల కృషి ఉన్నా బీజేపీ వరల్డ్ వైడ్ నెంబర్ వన్ పార్టీగా ఎదగడానికి మోడీ తొమ్మిదేళ్ల పాలన కీలకమనే చెప్పాలి ప్రస్తుతం పద్దెనిమిది కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన బీజేపీని స్థాపించి నలభై మూడేళ్లవుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున మాజీ ప్రధాని వాజ్పేయి స్థాపించారు మూడు వందల మందికి పైగా లోక్సభ సభ్యులు తొంభై ఐదు మంది రాజ్యసభ సభ్యులు పద్నాలుగు వందల ఇరవై మంది శాసనసభ్యులు నూట అరవై ఐదు మంది శాసన మండలి సభ్యులు పదహారు రాష్ట్రాల్లో సొంత ప్రభుత్వాలు పద్దెనిమిది కోట్ల మంది కార్యకర్తలు నాలుగు వేల కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్తో కమలదళం పాన్ ఇండియా పార్టీగా నిలిచింది భారత్లో తొమ్మిదేళ్లుగా దేశంలో బీజేపీ అధికారం చెలాయిస్తోంది దేశవ్యాప్తంగా ముప్పై ఒక్క రాష్ట్రాల్లోని పదహారు చోట్ల కాషాయ పార్టీ సభ్యత్వాలే ఏలుతున్నాయి మరో నాలుగు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిపి బీజేపీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి అంతేకాదు ఈ నలభై మూడేళ్లలో దేశంలో ఆ పార్టీ అడుగుపెట్టని రాష్ట్రాలు కేవలం మూడే ఉన్నాయి ఆ మూడింట్లో ఒకటి తెలంగాణ మిగిలినవి కేరళ పశ్చిమ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాలు కాకుండా మిగతా చోట్ల ఎప్పుడో ఒకసారి సొంతంగా అధికారంలోకి రావడమో మిత్రపక్షాలతో కలిపి అధికారాన్ని పంచుకోవడమో జరిగింది ఏపీ ఒడిస్సా బీహార్ వంటి రాష్ట్రాల్లో టీడీపీ బిజు జనతాదళ్ ఆర్జేడీ వంటి పార్టీలకు మద్దతిచ్చి ఆ పార్టీ ప్రభుత్వాల్లో అధికారాన్ని అనుభవించింది బీజేపీ అంతేకాదు బీజేపీ ఎప్పుడూ ప్రాతినిధ్యం వహించని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయదుందుబి మోగించింది అస్సాం మొదలుకుని మేఘాలయ నాగాలాండ్ మణిపూర్ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలే అధికారం చెలాయిస్తున్నాయి డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతావనిలో బీజేపీ ప్రస్థానం నలభై మూడేళ్లు కానీ బీజేపీ మూలాలు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచే దేశ రాజకీయాల్లో కనిపిస్తాయి శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ నుంచి కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ సిద్ధాంతకర్తలు రాజకీయాలు నెరిపారు భారతీయ జనసంఘ్లో యువ నేతలుగా పనిచేసిన మాజీ ప్రధాని వాజ్పేయి మాజీ ప్రధాని ఎల్కే అద్వానీలు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు ఆ తర్వాత భారతీయ జనసంఘ్ జనతా పార్టీగా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇది రెండేళ్లలోనే పడిపోవడం జనతా పార్టీ చీలిపోవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున మాజీ ప్రధాని వాజ్పేయి మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ వంటి మహామహుల నేతృత్వంలో బీజేపీ పురుడు పోసుకుంది పంతొమ్మిది వందల ఎనభైలో ఆవిర్భవించిన బీజేపీకి తొలి అధ్యక్షుడిగా వాజ్పేయి పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన ఎనిమిదవ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సీట్ల దక్కించుకుని ఘోర పరాజయాన్ని దక్కించుకుంది ఈ రెండు సీట్లలో ఎంపీలుగా ఎన్నికైన వారిలో ఒకరు తెలుగువాడైన చందుపట్ల జంగారెడ్డి కాగా మరొకరు గుజరాత్కు చెందిన ఏకే పాటిల్ చందుపట్ల జంగారెడ్డి హన్మకొండ నుంచి ఎంపీగా ఎన్నికై బీజేపీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచారు ఇలా మొదలైన బీజేపీ ఇప్పుడు దేశంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది వాజ్పేయి అద్వానీ తర్వాత పార్టీ వారసత్వాన్ని అందుకున్న మోదీ అమిత్ షా తమ రాజకీయ తంత్రంతో బీజేపీని బలమైన శక్తిగా మార్చేశారు ఈ నలభై మూడేళ్లలో గత తొమ్మిదేళ్లు బీజేపీ చరిత్రలో సువర్ణాధ్యాయంగా చెప్పొచ్చు పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టిన బీజేపీ అధికారంలోకి వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల తొంభై ఆరులో దాదాపు పదహారు సంవత్సరాల వరకు అధికారం కోసం వేచి చూడవలసిన వచ్చింది పదహారేళ్ల పాటు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది పంతొమ్మిది వందల తొంభై రెండులో అద్వానీ రథయాత్ర బీజేపీ ప్రస్థానంలో ఓ మైలురాయనే చెప్పాలి ఈ యాత్రతో హిందుత్వ భావజాలాన్ని దేశవ్యాప్తంగా విస్తరించిన బీజేపీ తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో నూట అరవై ఒక్క మంది ఎంపీల బలంతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొలిసారి అధికారాన్ని చేపట్టింది కానీ సభలో తగినంత బలం లేకపోవడంతో పదమూడు రోజులకే ఆ ప్రభుత్వం పతనమైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి పదమూడు నెలల పాటు అధికారంలో కొనసాగింది ఒక్క ఓటు తేడాతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ప్రభుత్వం పతనమై ఎన్నికలు జరగ్గా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుని దేశంలో కాంగ్రెస్ కాంగ్రెసేతర సంకీర్ణ పక్షాన్ని ఐదేళ్లు నడిపి రికార్డు సృష్టించింది రెండు వేల నాలుగులో అనూహ్యంగా ఓటమి మూటగట్టుకున్న రెండు వేల పద్నాలుగులో మరోసారి అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోడీ నాయకత్వంలో రికార్డు స్థాయి మెజారిటీతో సొంతంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ అక్కడి నుంచి దేశవ్యాప్తంగా విస్తరణకు పథకం రచించింది అందువరకు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా హిందీ ప్రాబల్య ప్రాంతానికే పరిమితమైన బీజేపీ ఇప్పుడు దేశంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పాగా వేసి దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసింది తూర్పు నుంచి పడమరు వరకు ఉత్తరం నుంచి దక్షిణం వరకు విస్తరించిన బీజేపీ పురాతన కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మారింది ఇది కేవలం రెండు సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ఇప్పుడు మూడు వందల మూడు మంది లోక్సభ సభ్యులతో సంపూర్ణ మెజార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి చేరుకుంది బీజేపీ ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో మంది నాయకులు కార్యకర్తల కృషి ఉంది అనడం ఎవ్వరూ కాదనలేని విషయం అయితే ఇదంతా మోడీ అమిత్ షాలతో పాటు సంఘ పరివార్ అండదండలు క్రమశిక్షణతో వచ్చిందని పలువురు బీజేపీ విశ్లేషకులు చెబుతూ ఉంటారు ప్రపంచంలో ఉన్న పార్టీల్లో చాలా వాటికి రాజకీయ నేపథ్యమే ఉంటుంది కానీ బీజేపీకి రాజకీయంతో పాటు సైద్ధాంతిక సిద్ధాంతాలు ఈ స్థాయికి చేర్చాయని అంటూ ఉంటారు బీజేపీ నలభై మూడేళ్ల ప్రస్థానం మోడీ తొమ్మిదేళ్ల పాలన ఎంతో కీలకమనే చెప్పాలి ఇదే విజంతో పార్టీని నడిపిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తుందని తన పార్టీ నేతలు కార్యకర్తలు చెబుతున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ ఎలాంటి గెలుపు కోసం ఎలాంటి మ్యాజిక్లు చేస్తుందో చూడాలి